నమస్కార ప్రసాద్ జస్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇంకొక టూ డేస్లో మనం డిసెంబర్ మంత్లోకి ఎంటర్ అవబోతున్నాం టూ థౌజండ్ ట్వంటీ లాస్ట్ మంత్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ లాస్ట్ మంత్లో ఏమే మొబైల్స్ రాబోతున్నాయి అవుతున్నాయి డిసెంబర్లో ఏమో మొబైల్స్ స్ట్రాప్ అవుతున్నాయి వీడలు మనం తెలుసుకుందాం అండ్ నేను తమిళని చూసా ఉంటారు మీరు ఆగడం మంచిదని చెప్పేసి పెట్టాను ఎందుకు నేను ఆగడం మంచిదని చెప్పేసి పెట్టానంటే మనకి ఫ్యూచర్లో ఫైవ్ జీ ఫోన్స్ అయితే రాబోతున్నాయి డిసెంబర్ అండ్ జనవరి మంత్స్ మొత్తం చూస్తే మీకు ప్రతి ఫోన్ మీకు వచ్చేది బడ్జెట్లో వచ్చేది కూడా మీకు ఫైవ్ జీ సపోర్ట్ అయితే వస్తాయి ఇంతకుముందు ముందు మనకి ఫైవ్ జీ సపోర్ట్తో మొబైల్స్ అయితే చాలా తక్కువ చూసాం మనం టూ ట్వంటీ థౌజండ్ అసలు లేవు మనకి ఇప్పుడైతే అన్ని అవే రాబోతున్నాయి సో నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ రెండు లోపు మనం ఫైవ్ జీ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో రూమర్స్ ప్రకారం అయితే ఒకవేళ ఒకవేళ మీరు ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఫైవ్ జీ సపోర్ట్తో కావాలనుకుంటే మాత్రం సో మీకు జనవరిలో చాలా మొబైల్స్ అయితే రాబోతుంది డిసెంబర్లో ఎక్కువ రావు డిసెంబర్లో నేను తమ్ముళ్ళు మీరు చూసాను డిసెంబర్ రాబోతు మొబైల్స్ అని చెప్పాను కానీ డిసెంబర్లో మీకు అన్ని ఎక్కువ మొబైల్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయకండి డిసెంబర్లో నాకు తెలిసి అఫీషియల్ కన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ మొబైల్ చూసుకుంటూ వచ్చేది మీకు మోటో జీ ఫైవ్ జీ మోటో జీ ఫైవ్ జీ మీకు ఈ మంత్ ఎండింగ్కే లాంచ్ అవుతుంది నవంబర్ ముప్పై తారీఖు లాంచ్ అవుతుంది డిసెంబర్లో మోస్ట్లీ సేల్కి అయితే వచ్చేయచ్చు ఇది ఫస్ట్ ఫైవ్ జీ ఫోన్ బడ్జెట్లో మోటోల నుంచి సో మోటోలో దీన్నే ఫోకస్ చేసి దీన్నే వీళ్ళు గా చేసుకొని బడ్జెట్ ఫైవ్ జీ ఫోన్ అని చెప్పి చెప్తుంది మోటో జీ ఫైవ్ జీ ఇది డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ప్రాసెస్ అయితే వస్తుంది అండ్ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీ డిస్ప్లే వస్తుంది యాక్సైడ్ వస్తేకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కెమెయిట్ మెగాపిక్సల్ వైడ్ అంగిల్ కెమెరా పిక్సల్ మెగాపిక్సల్ డెబ్బన్సర్ ఉంటుంది ఫ్రంట్ సిక్స్టీన్ పిక్సల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫోన్ రాబోతుంది ఈ ఫోన్ మన నవంబర్ ముప్పై తారీఖు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇంకొక ఫోన్ మోట్రాల్ నుంచి మోటో జీ నైన్ పవర్ రాబోతుంది మోటో జీ నైన్ పవర్ వస్తేకి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇండియాలో అయితే వస్తుంది ఇది ఫైవ్ జీ ఫోన్ అయితే కాదు బడ్జెట్ ఫోన్ మోటార్ నుంచి హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్ టూ ప్రాసెర్తో వస్తుంది కెమెరా బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతో వస్తుంది అండ్ టూ టూ మెగాపిక్సల్ కెమెరాస్ ఉన్నాయి డెప్త్ అండ్ మ్యాక్రో కెమెరాస్ అండ్ ఫ్రంట్ సార్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తీ ఫోన్ అయితే రాబోతుంది ఇది బడ్జెట్ ఫోన్ మోటోలా నుంచి ఇది పోకో ఎం త్రీ స్పెసిఫికేషన్స్ దగ్గర దగ్గర మనం చూడవచ్చు కాకపోతే దీనిలో హెచ్డి డిస్ప్లే ఉంది పోకో ఎం త్రీలో మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది పోకో ఎం త్రీ కూడా మోస్ట్లీ రావచ్చు రాకపోవచ్చు ఎగ్జాట్గా కన్ఫర్మేషన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే జీ నైన్ ఫోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది పోకో ఎం త్రీ ఎప్పుడు తీసుకొస్తారో ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు అది రీసెంట్గా లాంచ్ అయింది పోకో ఎం త్రీ కదా స్పెసిఫికేషన్ మొత్తం మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద అది కూడా మీరు చెక్ చేయొచ్చు ఇది కూడా మనం ఒక వన్ టూ మంత్స్లో జనవరి లోపల ఎక్స్పోర్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్గా వచ్చే ఫోన్ వచ్చేసరికి వివో నుంచి వివో వీ ట్వంటీ ప్రో ఫైవ్ జీ ఇది కూడా ఫైవ్ జీ ఫోన్ స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ ఫైవ్ జీ ప్రాసెస్తో వస్తుంది ఫ్రంట్ మనకి డ్యూల్ కెమెరా సెట్అప్తో వస్తుంది ఇది ఫార్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఐఆర్ ఫోక్ సిస్టమ్తో వస్తుంది ఎయిట్ వైడ్ వైడాంగిల్ కెమెరా ఉంటుంది స్లిమ్ బాడీ సెవెన్ పాయింట్ నైన్ ఎంఎం తిన్న ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మూడు కెమెరాస్ ఉంటాయి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ వైడ్ వైడాంగిల్ కెమెరా టూ మెగాపిక్సల్ డెప్స్ అని ఉంటుంది అండ్ దీనిలో మనకి ఫుల్ హెచ్కి ప్లస్ ఆండా్రాయిడ్ స్క్రీన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది ఈ ఫోన్ మనం వివో నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో తీసుకొస్తారు ఇది వన్ ప్లస్ నాట్కి పోటీ అని చెప్పొచ్చు మనం చూద్దాం మరి ఈ ఫోన్ ఎంత ప్రజలు తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా మనకి డిసెంబర్ రెండో తారీఖు తెలుస్తుంది ఈ ఫోన్ మనం వివో నుంచి ఎక్స్పోర్ట్ ఇది కూడా ఫైవ్ జీ ఫోన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ ఒప్పో ఒప్పో నుంచి మనం ఫైవ్ జీ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఒప్పో రెనో ఫైవ్ సిరీస్లో ఇది డిసెంబర్ ఎండింగ్ లేకపోతే జనవరిలో మోస్ట్లీ నాకు తెలిసిన నైంటీ పర్సెంట్ జనవరికి వెళ్ళిపోవచ్చు ఇవి రెనో ఫైవ్ సిరీస్ ఇవి ఇవి కూడా మనకి మీడియా టెక్ డైమండ్ సీరీ థౌసండ్ ప్లస్ స్నాప్ డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ ప్రాసెసర్ రాబోతున్నట్లు సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ త్రాబోతున్నట్లు రూమర్స్ ఎగ్జాక్ట్ గా సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు ఇవి మనం ఒప్పో నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇవి నా తెలిసి జనవరికి వెళ్ళిపోవచ్చు రూమర్స్ అయితే డిసెంబర్ ఎండింగ్ లేకపోతే జనవరి మోస్ట్లీ జనవరిలో వస్తాయి ఇవి నెక్స్ట్ మనకి జనవరిలోనే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఇవి అయితే రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్ రీసెంట్గా రెడ్మీ లాంచ్ చేసింది రెడ్మీ కూడా ఫైవ్ జీ ఫోన్స్ లాంచ్ చేసింది రెడ్మీ నోట్ నైన్ ఫైవ్ జీ రెడ్మీ నోట్ నైన్ ప్రో ఫైవ్ జీ అని చెప్పేసి నిన్న లాంచ్ చేసినట్టున్నారు సో ఈ రెండు ఫోన్స్కి ఎగనెస్ట్ అని చెప్పొచ్చు ఇవి రియల్మీ ఎక్స్ సెవెన్ ఎక్స్ సెవెన్ అండ్ ఎక్స్ సెవెన్ ప్రో సో నెక్స్ట్ మనకి మోస్ట్లీ జనవరిలో వీటి మధ్య కాంపిటీషన్ అయితే ఉండొచ్చు జనవరిలో హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్గా రియల్మీ ఎక్స్ సెవెన్ ఎక్స్ సెవెన్ ప్రో అయితే లాంచ్ చేస్తామని చెప్పి మాధోస్ అయితే చెప్తున్నాడు అండ్ రీసెంట్గా రెడ్మీ లాంచ్ చేస్తున్న నోట్ నైన్ నోట్ నైన్ ప్రో ఇవి రెడ్మీ నోట్ టెన్ నోట్ టెన్ ప్రోగా ఇండియాకి రావచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ రెండు ఈ రెండు బ్రాండ్స్ మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది రియల్మీ ఎక్స్ సెవెన్ వర్సెస్ రెడ్మీ నోట్ నోట్ నైన్ అండ్ రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో వర్సెస్ రెడ్మీ నోట్ నైన్ ప్రో ఫైవ్ జీ మోడల్స్

రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ థౌసండ్ ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది రియల్మీ ఎక్స్ సెవెన్లో మీడియాటెక్ ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసర్ ఉంటుంది అదే మనం రెడ్మీ నోట్ నైన్ నోట్ నైన్ చూసుకుంటే మీడియాటెక్ ఎయిట్ హండ్రెడ్ యూ ఉంటుంది నోట్ నైన్ ప్రోలో వస్తే సరికి స్నాప్ డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే ఉంటుంది అండ్ నాకైతే రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో స్పెసిఫికేషన్ చాలా బాగా నచ్చినాయి చూడాలి మరి దీన్ని ఎంత ప్రైజ్లు తీసుకొని వస్తారో రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్మే కనిపిస్తుంది చూడొచ్చు ఇది ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ డిస్ప్లే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ దీనిలో ప్రోసర్ వచ్చేసరికి మీడియా టెక్ సిటీ థౌసండ్ ప్లస్ ప్రాసెస్ ఉంది బ్యాక్చర్ వస్తే మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ కెమెరా ఎయిట్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సల్ సెన్సర్ టూ పిక్సల్ మ్యాకో కెమెరా ఉంటుంది ఫ్రంట్ వస్తే థర్టీ టూ పిక్సల్ కెమెరా ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ సిక్స్టీ ఫైవ్ వాట్ ఫస్ట్ చార్జింగ్ తో వస్తుంది స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి ఈ ఫోన్లో దీని కాంపిటీషన్ వస్తే రెడ్మి నోట్ నైన్ ప్రో ఫైవ్ జీ ఇది నిన్న లాంచ్ చేస్తారు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా దీనిలో స్పెసిఫికేషన్ చూస్తే ఇది ఒక వన్ ట్వంటీ ఫైవ్ షెడ్తో వస్తుంది కాకపోతే ఇది ఎల్సిడి డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ డిస్ప్లే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది అండ్ దీనిలో ప్రాసెస్ వచ్చి స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ప్రాసెసర్ ఉంటుంది అండ్ దీనిలో కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు వన్ ఆట్ ఎయిట్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సల్ డిప్సల్స్ టూ మెగాపిక్సల్ మాక్రో కెమెరా ఉంటుంది నాలుగు కెమెరాస్ ఉంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వస్తే సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఎంహెచ్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో వస్తుంది రెండు మంది ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి రెడ్మీ నోట్ నెన్ ప్రో ఫైవ్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ కొద్దిగా తక్కువ ప్రైస్లో రావచ్చు రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే చూద్దాం మరి ఎంతెంత ప్రైజెస్లో తీసుకొని వస్తారో ఇవన్నీ మనకి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో తెలుస్తాయి ఇంకా రెడ్మీ నోట్ నైన్ ప్రో అండ్ రియల్మీ ఎక్స్ సెవెన్ వీటికి కంపేర్ చేసినా కానీ రియల్మీ ఎక్స్ సెవెన్ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి రియల్మీ ఎక్స్ సెవెన్ కూడా ఆంబలైట్ స్క్రీన్తో వస్తుంది కాకపోతే సిక్స్టీ ఎయిట్ జిఫ్ట్ ఎట్తో వస్తుంది ఇండిస్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది ఫుల్ హెచ్డి ఆమ్లైట్ స్క్రీన్ ఇది అండ్ డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసర్తో వస్తుంది బ్యాక్ సైడ్ సేమ్ కెమెరా సెటప్ రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో లేదో అదే కెమెరా సెటప్తో వస్తుంది సిక్స్టీ ఫోర్ ఎయిట్ టూ టూ ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ బ్యాటరీ ఒకసారి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ ఇది కూడా సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది సో ఇది కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది రియల్మీ ఎక్స్ సెవెన్ అదే రెడ్మీ నోట్ నైన్ ప్రో చూసుకుంటే ఇది ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది సేమ్ ప్రాసెసర్ ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసెసర్తోనే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వస్తే ఫార్టీ ఎయిట్ పిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సల్ డిఫెక్ సెన్సర్ ఉంటుంది మూడే మూడే కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వస్తే థర్టీన్ మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిటీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది సో దీంతో కంపేర్ చేసినాక రెడ్మీ నోట్ నైన్ ఫైవ్ జీతో రియల్మీ మీ ఎక్సెవెన్ ఫైవ్ జీ స్పెసిఫికేషన్ చాలా బెటర్ ఉన్నాయి సేమ్ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది రెడ్మీ నోట్ నైన్ ప్రో చాలా తక్కువ రేట్లో ఫైవ్ జీ ఫోన్ తీసుకొని రావచ్చు వీళ్ళు ఇది వస్తే కొద్దిగా ఫిఫ్టీన్ థౌసండ్ పైన వెళ్ళిపోవచ్చు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ లేకపోతే ఫిఫ్టీన్ థౌసండ్ పైన మనం రియల్మీ ఎక్స్ ఎక్సెవెన్ ఫైవ్ జీ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో ఎక్స్ సెవెన్ ప్రో నో తెలిసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు తీసుకొని రావచ్చు రెడ్మీ నోట్ నైన్ ప్రో ఫైవ్ జీ వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో సో ఇవన్నీ ఫైవ్ జీ ఫోన్స్ మనకి జనవరిలో రాబోతున్నాయి అండ్ ఇంకా శాంసంగ్ నుంచి మాట్లాడుకుంటే శాంసంగ్ నుంచి అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు ఏవేం ఫోన్స్ తీసుకొస్తారు దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే శాంసంగ్ ఇంతవరకు ఏం ప్రొవైడ్ చేయలేదు ఎం సిరీస్ ఏ సిరీస్తో మనకి తప్పుల తప్పులుగా మనకి ఫోన్స్ అయితే ఖచ్చితంగా శాంసంగ్ నుంచి అయితే మనం నెక్స్ట్ ఇయర్ కూడా చూస్తాం టూ థౌజండ్ ట్వంటీ వన్లో మోస్ట్లీ శాంసంగ్ ఫేవరెట్ ప్రాసెసర్ ఎక్స్నోస్ నైన్ సిక్స్ డబల్ వన్ ఇంకా మనం చూడకపోవచ్చు ఈ ఇయర్తో ఎన్నో ఎండ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను ఎండ్ అయిపోవాలని కోరుకుందాం ఇవి మనకి రాబోతున్న ఫోన్స్ అయితే నెక్స్ట్ టూ మంత్స్లో అండ్ మైక్రోమాక్స్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తుంది మైక్రోమాక్స్ కూడా చాలా ఫోన్స్ అయితే తీసుకొని రావచ్చు కాకపోతే ప్రొడక్షన్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళు మెటీరియల్ తెప్పించుకోవడం అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం వాళ్ళు ఎక్కువ చేయలేకపోతున్నారు ఎక్కువ తీసుకో రాలేకపోతున్నారు మార్కెట్లోకి సో ఇప్పుడు వాటికి చాలామంది వెయిట్ చేస్తున్నారు మోటార్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ కోసం కూడా కాకపోతే వాళ్ళు ఎక్కువ తయారు చేయలేకపోతున్నారు మరి చూడాలి దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారో వాళ్ళు ఇది ఒకటి ఇష్యూ ఉంది వాళ్ళకైతే వీళ్ళు కూడా మైక్రోమాక్స్ కూడా మోస్ట్లీ మనం మైక్రోమాక్స్ నుంచి కూడా మీడియాటెక్ మీడియాటెక్ డైమెన్షన్ ఎయిట్ హండ్రెడ్ యూ డైమెన్షన్ థౌజండ్ ప్లస్ ఈ ప్రాసెసర్స్తో ఫైవ్ జీ ఫోన్స్ అయితే చూడొచ్చు కాకపోతే దగ్గర దగ్గరలో చూడడం జనవరి ఫిబ్రవరి కాదు కొద్దిగా త్రీ మంత్స్ ఈజీకి టైం తీసుకుంటుంది మైక్రోమాక్స్ అయితే ఫైవ్ జీ ఫోన్స్ తీసుకురావడానికి అయితే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ అండ్ జనవరి కూడా అనుకోవచ్చు మీరు ఈ మంత్స్లో మనకి ఈ ఫోన్స్ అయితే రాబోతున్నాయి సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను కానీ ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను జీవప్రసాద్ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ నిష్్యూర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నో